ఓం విఘ్నేశ్వర మహ, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం ధనుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, వృశ్చికంలో శుక్రకేతువులు, అలాగే మకరంలో వక్రించిన గురుడు, అలాగే వక్రించిన గురువు, అలాగే వృషభంలో రాహువు, అలాగే కన్యలో రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. వీటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ వృషభ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కొంచెం అంటే నవంలో గురుడు వీళ్ళకి ఎక్కువగా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుడు అలాగే చంద్రుడు వీళ్ళకి కొంచెం మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు ప్రారంభంలో వీళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రారంభంలోనే, అలాగే వారాంతంలో. అలాగే గురుడు ఖచ్చితంగా నవలను గురుడు వీళ్ళకి కొంచెం మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా వీళ్ళకి కొంచెం అననుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకి జన్మంలో రాహువు, పంచమంలో రవి కుజ బుధులు, అలాగే సప్తమంలో శుక్రకేతువులు, నవంలో గురుశనులు, అలాగే చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నాడు. వీటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఈ వారం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీకు ధనాదాయం ఉంటుంది, ధనం మీకు ఆ ఖర్చుల నిమిత్తం ధనం ఏదో రూపంలో మీకు వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఆ ధనం ఏదో ఒక రూపంలో మీకు ఖర్చు అయిపోవటం, అనవసరపు ఖర్చులు. ఈరోజు 100 రూపాయలు సంపాదించాము అనుకోండి, ఆ 100 రూపాయలు సంపాదించుకునే టైంకి, ఆ వచ్చే చేతిలో పడిన టైంకి ఇంకొక 150 రూపాయల ఖర్చు రెడీగా ఉంటుందన్నమాట. అందువల్ల మీకు ఈ డబ్బు అనేది మీ చేతిలో నిలవదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు గతకంతకాలంగా కొంచెం గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు ఈ వృషభ రాశికి చెందిన జాతకులు కొంచెం డిప్రెషన్లో కొంచెం అధైర్యంగా ఆందోళనతో మీరు జీవిస్తున్నారు. అందువల్ల మీరు అటువంటి ఆందోళనకి అటువంటి డిప్రెషన్లకి మీరు లోను కాకండి, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందడుగు వేయండి, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. దానివల్ల రాబోయే రోజుల్లో మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ వల్ల ఈ పెద్దవాళ్ళకి కొంచెం ఖర్చు పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాల వల్ల ఏంటి, లేకపోతే వివాహాల వల్ల ఏంటి, లేకపోతే చదువుల వల్ల ఏంటి, ఖర్చు కొంచెం తడిసి మోపడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా, ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ పార్ట్నర్స్తో కానీ, వాళ్ళ ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వ్యక్తులతో కానీ ఖచ్చితంగా కొంచెం మనస్పర్ధలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాట పట్టింపులు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానివల్ల ఇద్దరి మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడి, ఇద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కొంచెం పాడవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే మీరు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో మీరు చికిత్స చేయించడం అనేది తప్పనిసరి. అలాగే మీ
పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారు, వ్యాపారంలో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు చాలా సమయంతో మెలగండి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో కనుక మీరు కనుక బిహేవ్ చేస్తే ఇద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ మాట పెరిగి ఇద్దరి మధ్య కూడా డిస్టెన్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎట్టి పరిస్థితులు కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. వైద్యుని పర్యవేక్షణలో మీరు ఖచ్చితంగా చికిత్స తీసుకోవటం అనేది చాలా వరకు అవసరం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా కనుక మీరు తగిన సమయంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాలి. అయితే నవంలో గురుడు మాత్రం వీళ్ళకి అన్ని విధాలుగా మేలు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చంద్రుడు ప్రారంభంలోని వారాంతంలో కూడా కొంచెం శుభకరమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఆ వారం ప్రారంభంలోని వారాంతంలోని చాలా యాక్టివ్గా సంతోషంగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సప్తంలోని శుక్రుడు అంటే మీకు శత్రువులను కూడా పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శత్రువు బాధ పెరిగిపోతుంది. మీ అభివృద్ధిని చూసి, మీ డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో మీ శత్రువులు రగిలిపోతూ ఉంటారు. అలాగే మీకు ఇబ్బందులు కలుగ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీకు డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అప్పులు పెరగడానికి, రుణాలు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి 10వ తేదీన మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభించండి, కొత్త కొత్త నిర్ణయాలను చేయండి, కొత్త కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టండి. అయితే ఆ రోజున మాత్రం మీరు వజ్రదురు ముహూర్తాలను మినహాయించుకుని కనుక ఆ పని కనుక ప్రారంభిస్తే అవన్నీ కూడా సానుకూల పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 12వ తేదీలు ఈ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయా రోజుల్లో మీరు ఆ కొత్త పనులు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త నిర్ణయాలు కానీ చేయకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీకు చేయాలనిపిస్తే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి ఆ తర్వాత మీరు కనుక స్వామివారికి సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత మీరు పనులు ప్రారంభించండి. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కొంతమేరైనా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా పన్నెండు పద్నాలుగు తేదీలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని కూడా మీరు ప్రారంభించకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులకు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామ స్మరణం చేయండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా ఒకసారి సరిచూసుకుని రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆల్మోస్ట్ 1-2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అంత అనుకూలంగా లేవు కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ లేకపోతే నవగ్రహ హోమం కానీ మీరు చేయించండి. క్రమం తప్పకుండా నవగ్రహ హోమం చేయించండి, లేకపోతే నవగ్రహ స్తోత్ర పారాయణం నిత్యము చేయండి. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.